సుప్రేషులు నమస్కారం. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వారం మనతో ఉన్నారు సిరిపురం తేజేశ్వరరావు గారు. పాతపట్నం నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే తన సేవా కార్యక్రమాలతోనే కాకుండా తన ప్రచారం కూడా మొదలుపెట్టారు. అసలు ఆయన మనసులో ఆంతర్యం అనేది ఆయనతో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. నరేంద్ర మోడీ గారితో పరిచయం కూడా బాగున్నట్టుంది కదా, ఆయన సీఎం ఉండేటప్పుడు. ఆయన చీఫ్ మినిస్టర్ ఉండడం, నేను ఆ స్టేట్ హెడ్ అవ్వడం, రెండు కోయిన్సైడ్ ఒకేసారి జరిగాయి. దాంతో ప్రతి ప్రాజెక్ట్కి కూడా ఆయన వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేయడం, మళ్ళీ అది జాతికి అంకితం ఇస్తామనేటప్పుడు నేనే మళ్ళీ అక్కడ కూడా కనిపించడం, ఆ రకంగా ఉండడం. తర్వాత నేను ఆయన ఇన్ టైంలో, గుజరాత్లో వాటర్ స్కేర్సిటీ ఉంది, ప్రాజెక్ట్స్ అన్ని ఇన్ టైంలో కంప్లీట్ అవ్వడం వల్ల ఆయన 3-4 times నన్ను అప్రిషియేట్ చేసి ఆయనతో పర్సనల్గా కలవడం కూడా జరిగింది. ఒక 4 times ఎంత కలిసినట్టున్నారు కదా? 4 times కలిసాను. ఆయన ఒక అవార్డ్స్ కూడా ఇచ్చాడు నాకు, కంపెనీకి ఇచ్చాడు, నన్ను నాకు ఇచ్చాడు. గుజరాత్ సెక్రటేరియట్లో కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది, అక్కడ మినిస్టర్స్తో కానీ బ్యూరోక్రాట్స్ అందరితో బాగా ర్యాపో ఉండేదండి. ఈ 2014 వరకు మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, సడన్గా ఫెయిల్ అవుట్ ఎందుకు అయిపోయారండి? 8 సంవత్సరాలు అంటే 2012లో నాకు చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే నేను వచ్చానండి. తర్వాత 2 years తెలుగుదేశం పార్టీలో తిరిగి తెలుగుదేశం పార్టీని స్ట్రెంగ్నింగ్ చేశాను. ఆ టైంలో స్టేట్ డివిజన్ అయింది 2014లో. డివిజన్లో కాంగ్రెస్లో ఉన్న పార్టీ లీడర్స్ అంతా ఏం చేశారంటే పార్టీలు మారడం ఇలాంటివన్నీ చేశారు. ఆ టైంలో అక్కడ స్థానికంగా మాకుండే ఎమ్మెల్యే మినిస్టర్ గారు అంటే సిద్ధాచార విజయరామరాజు గారు. ఆయన ఏం చేశారు, కాంగ్రెస్ను టీడీపీకి వచ్చారు. నాకు తెలిసి, నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి 2012లో ఆయన మీకు పాతపట్నం సీట్ ఇస్తానని చెప్పి ఆ 2 సంవత్సరాలు బాగా పనిచేయమన్నారని చెప్పి విన్నాను. నిజమేనా? నిజమేనండి. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పిలిపించడం, నేను 2012లో హైదరాబాద్లో ఆయనకి ఇంటికెళ్ళి కలవటం, ఆయనతో మాట్లాడటం, ఆయన ప్రచారం చేసుకో నీకే టికెట్ ఇస్తానని చెప్పడం, ఇవన్నీ జరిగాయి. అవన్నీ జరిగిన తర్వాత ఆ రోజు నేను చాలా పీక్ పొజిషన్లో ఉద్యోగరీత్యా, నేను చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా, అయినా రమ్మన్నారు కదా అని చెప్పేసి వచ్చాము, తిరిగామని చేసాం. ఈలోగా విజయరామరాజు గారు రావటం, ఆయన వచ్చిన తర్వాత ఆఖరికి డిస్కషన్లో ఏమైందంటే ఆయన అయితే మినిస్టర్ అవుతారు, మీరైతే ఎమ్మెల్యే అవుతారు, ఏం చేద్దామని చంద్రబాబు నాయుడు గారు అంటే, అంతకుముందు ఆయన మినిస్టర్గా ఉండి కాస్త డెవలప్ చేశాడు సార్, ఆయన మినిస్టర్ అయితే మా నియోజకవర్గానికి కావాల్సిన డెవలప్మెంటే, నేను ఎమ్మెల్యే అనేది అవ్వడం అవ్వకపోవడం మ్యాటర్ కాదు, మా నియోజకవర్గానికి డెవలప్మెంటే కావాలి కాబట్టి ఆయనకి ఇవ్వండి అంటే, ఆయన ఏమన్నారు, నిన్ను ఖచ్చితంగా నీకు గవర్నమెంట్ వస్తుంది, నీకు ఏదో పదవి ఇస్తాను, నేను నిన్ను ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేసి గెలిపించి తీసుకురా అన్నారు. దురదృష్టవశాత్తు ఆ ఎలక్షన్లో ఆయన ఓడిపోవడం డిఫరెంట్ ఈక్వేషన్స్ వల్ల. ఆ తర్వాతను తర్వాత విషయాలు మీకు తెలుసు అనుకుంటా, పార్టీ చేంజ్ అవ్వడం, కలమటి వెంకటరమణ, ఈలోగా విజయరామరాజుకి ఎమ్మెల్సీ ఇవ్వడం, నాకు 3-4 times రమ్మని పిలిచిన వాటర్ గ్రిడ్ అనేది ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, దానికి ఆ కార్పొరేషన్ ఒకటి క్రియేట్ చేసి నిన్ను చైర్మన్ చేస్తాను, అది ఇది చెప్పారు. ఇవి కార్యరూపం దాల్చల. మీ పొలిటికల్, మీ పాతపట్నం నియోజకవర్గంలో కానివ్వండి, లోకల్ నాయకుల్లో కానివ్వండి, అంతవరకు లేని 8 ఏళ్ళు ఫెయిల్ అవుట్ అయిపోయిన సిరిపురం గారు మళ్ళీ సడన్గా ఎందుకు రాజకీయ ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి ఆటోమేటిక్గా గుసగుసలు ఉంటాయి కదా. 2014 నేను రావడానికి చాలా బలమైన కారణం ఉందండి. 2014 మీకు భౌగోళిక స్థితి ఆంధ్రప్రదేశ్ కానీ, దాంట్లో శ్రీకాకుళం జిల్లాది కానీ చూస్తే, శ్రీకాకుళం జిల్లా చాలా వెనుకబడిన జిల్లా. అందులోనూ పాతపట్నం నియోజకవర్గం అనేది ఇంకా వెనుకబడింది. మీరు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో అంతా పొడవుగుంటూ హైవేలాగా ఉన్న పాతపట్నం నియోజకవర్గం అనేది ఒక పక్కకు ఉండిపోతుంది, హైవే టచ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎటువంటి ఇండస్ట్రీస్ కానీ, లేదంటే మనకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఒకటి హిరమణలో మీకు పర్టికులర్గా చెప్పాలంటే ఈ మధ్యన చాలా యాజిటేషన్స్ అవి అవుతున్నాయి, డ్యాములు రిజర్వాయర్లు వెనుకబడినప్పుడు. వాస్తవంగా చెప్పాలంటే మా పాతపట్నం కాన్స్టిట్యున్సీలో 5 మండలాలు ఉన్నాయండి, మెలియపుట్టి, పాతపట్నం, హిరమండలం, లక్ష్మణరాజపేట, కొత్తూరు. వీటిల్లో చెప్పుకోదగ్గ మొదటిది హిరమండల మండలం. ఎందుకన్నానంటే వంశధార నది, మహేంద్రధన, 2 నదులు కూడా మా నియోజకవర్గం ఉండే వెళ్తాయి. ఈ వంశధార రిజర్వాయర్ ఏదైతే ఉందో అది మా నియోజకవర్గంలో హిరమండల మండలంలోనే కట్టారు. దానికి సుమారు 10,000 ఎకరాల ల్యాండ్ని, సుమారు 30 గ్రామాలు ఖాళీ చేశారు, 10,000 ఎకరాల ల్యాండ్ని రిజర్వాయర్ కోసం ఇచ్చారు. ఆ రోజు ఏం జరిగిందంటే వాళ్ళు ఊరు నుండి వెళ్ళిపోతామనుకున్న, పండగ చేసుకుని ఊరు నుండి వెళ్తామన్నా అప్పుడు ప్రభుత్వం కానీ ఒప్పుకోకుండా పోలీస్ ఫోర్స్ పెట్టి వాళ్ళని వెకేట్ చేయించారు. సరే అదంతా అయిపోయింది,
ఇప్పుడు ప్రతిఫలం కోసం కూడా నేను కాంపెన్సేషన్ ఏదైతే అంటామో మనం ఆ కాంపెన్సేషన్ కోసం కూడా మాట్లాడు, ఎక్కడెంత ఇచ్చారు ఎక్కడెంత ఇచ్చారని. కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఒక చెట్టు మీద పక్షులన్నీ ఉంటే ఒక తోటలో, ఆ చెట్టు నరికేస్తామనుకోండి, ఈ పక్షులన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఆ చుట్టూ ఉన్న మిగతా చెట్ల మీదకే వెళ్తాయి, ఎందుకంటే ఈ చెట్టు లేదు కాబట్టి. సో ఈ నిర్వాసితులంతా ఎక్కడున్నారండి? ఈ రిజర్వాయర్కి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో, ఎల్లంపేట మిహిర మండలంలో రిజర్వాయర్ కింద పడని భూముల్లోనూ, కుత్తూరు మండలంలో ఇలా సెట్ అయ్యారు. ఇప్పుడు ఏం జరిగింది, వీళ్ళకి ఇచ్చిన కాంపెన్సేషన్ ఎలాగైందంటే, 10 ఎకరాలు ఉన్న రైతు 1 ఎకరం రైతు అయినాడు. ఎందుకంటే 10 ఎకరాలు అక్కడ పోతే వచ్చిన ప్రతిఫలంతో ఇక్కడ 1 ఎకరా వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒక స్థాయి రైతు చిన్న రైతు అయ్యాడు, పూర్తిగా ఏమీ లేవాడు కూలోడు అయ్యాడు, లేదంటే ఎక్కడి నుండి విడిచిపెట్టి వలసకి వెళ్ళిపోయినారు. అయితే ఆ 1 ఎకరం సంపాదించుకున్న ఆ 1 ఎకరానికైనా సరే, ఈ రిజర్వాయర్ వల్ల ఈ నియోజకవర్గానికి 1% కూడా ఉపయోగం లేదండి. పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న మిగతా మండలాలకి 1% కూడా ఈ రిజర్వాయర్ వల్ల ఉపయోగం లేదు. ఇంకొకటి మీకు విచిత్రమైన సంఘటన ఏంటంటే, మాకు ఎల్లన్పేట మండలం అని ఉంది, ఎల్లన్పేట మండలం మధ్యగా ఉండే వంశధార రిజర్వాయర్ వెళ్తుంది. మీకు తెలుసా 90% ఆఫ్ ద విలేజెస్ ఎల్లన్పేటలో వాటర్ ప్రాబ్లం, వాటర్ స్కేర్సిటీ ప్రాబ్లం అని కూడా అనుకోవాలి. స్కేర్సిటీ, మంచినీళ్ళు లేవు వాళ్ళకి. ప్రాజెక్ట్ వెళ్తున్నా మంచినీళ్ళు రావాలి, కాలు వెళ్తుంది, కానీ ఆ మండలంలో 90% గ్రామాలకి వాటర్ సప్లై లేదు. ఎవరి ప్రాబ్లం అంటారు ఇది? అంటే అప్పుడు ప్రభుత్వాల ప్రాబ్లమా, లేకపోతే పట్టించుకోలేదా? అదే అంటున్నా, నేను రావడానికి కారణం ఏంటని మీరు అడుగుతున్నారు కదా. ఇలాంటి సంఘటనలే దానికి ఉదాహరణ. మీకు ఇంకొకటి చెప్తా, మినియాపుట్టి మండలంలో ఆఫ్ షోర్ రిజర్వాయర్ ఉందండి. ఈ ఆఫ్ షోర్ రిజర్వాయర్ వల్ల ఆ మండలానికి 1% కూడా ఉపయోగం లేదు. మళ్ళీ అంటే భూములు మేమే కోల్పోతాం, గ్రామాలు మేమే కోల్పోతాం, ప్రతిఫలం మాత్రం వేరే వాళ్ళని అనిపిస్తారు. అంటే మేము లైక్ క్యాండిల్ అండి, కొవ్వొత్తు అంటాం కదా, మేము కరిగిపోతుంటాం, ఎదుటి వాళ్ళకి వెలుగు చూపిస్తుంటాం, అది మా పరిస్థితి. మీకు ఒక విషయం తెలుసలేదు, 75 సంవత్సరాలు నేను సుందరం వచ్చి పాతపట్నం నియోజకవర్గ మండల హెడ్ క్వార్టర్ పాతపట్నానికి ఫైర్ స్టేషన్ లేదు, ఇప్పటికీ లేదు. కావాలని ఆలోచన కూడా లేదు నాయకుల్లో. అంటే అగ్ని ప్రమాదాలు సంభవించమని బహుశా వాళ్ళ ఆలోచన ఏమో నాకు తెలియదు, కానీ ఫైర్ స్టేషన్ లేదు. మేము బయట వాళ్ళ మీద, పక్క రాష్ట్ర ఒరిస్సా మీద, పర్లాక మీద ఆధారపడారు. ఇవే కాదండి, మాకు గ్రానైట్ ఉంది. ఈ గ్రానైట్ బౌల్డర్స్ తీసుకుపోయి, బ్లాక్స్ తీసుకుపోయి బయటికి వెళ్ళిపోతుంటారు. నేనేమంటానంటే బ్లాక్ తీసుకెళ్ళడం కరెక్టే, కరెక్ట్ కాదు ఆ బ్లాక్ని పాలిషింగ్ ఇక్కడే చేసి, ఇక్కడ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇక్కడ తయారు చేస్తే అక్కడ కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది. నిరుద్యోగ, మాకేం ఇండస్ట్రీస్ లేవు అక్కడ, ఆ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనేది కూడా ఒక ఆలోచన. ఇలాంటి కారణాలు ఒకటి కాదు రెండు కాదండి, అంటే లెక్క పెట్టుకుంటే అన్నీ మనకుండి వనరులన్నీ ఉన్న ఉపయోగం లేని పరిస్థితుల్లో మేమున్నాం. ఇది మారాలంటే వాళ్ళు వాటర్ తీసుకెళ్ళిపోవడం తప్పని కూడా నేను చెప్పను, కానీ మా అవసరం కూడా తీరాలి కదా. సాగునీరు, తాగునీరు మా నియోజకవర్గ ప్రజలందరికీ అందిన తర్వాత మిగతా వాటర్ తీసుకెళ్ళిపోయినా నష్టం లేదు, కానీ అలా జరగట్లేదు. సరే, ఈ మధ్యన మీరు మళ్ళీ రాజకీయాలు యాక్టివేట్ అయిన తర్వాత ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు, స్థానికుడే కావాలి, స్థానికుడే రావాలి అని. మీరు చెప్పండి పూర్తిగా చదివి. ఇంకొకటి ఉంది దాంట్లో, ఏంటి? వారసత్వ రాజకీయం పోవాలనేది కూడా నేను చెప్పా దాంట్లో. అవునా? అది నేను చూడలేదు నిజంగా. ఎందుకంటారు, ఏంటి స్థానికుడే కావాలి స్థానికుడే రావాలి ఏంటి? ఇప్పుడు నేను ఇంకా ఇండిపెండెన్స్ నుండి వెళ్ళట్లేదండి, కాస్త ముందు. ఇప్పుడు 1996 నుండి తీసుకుంటే లక్ష్మీ పార్వతి మాకు 1996 ఎమ్మెల్యేగా వచ్చింది. అవును. అసలు లక్ష్మీ పార్వతి అని క్యాండిడేట్ ఎవరు, ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి, ఎక్కడో హైదరాబాద్లో ఉన్నవాడు, శ్రీకాకుళం జిల్లా మారుమూల పాతపట్నం నియోజకవర్గానికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి, అవసరం ఏంటి? అరే మీకు నాయకులు లేదా? ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మా ప్రాంతంలో ఒక ఫ్యామిలీ నుంచి సుమారు 5-6 సార్లు ఎమ్మెల్యే అయిన ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ అండి. వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంటి అంటే, ఈ నియోజకవర్గంలో మాకు ఎదిరించగలిగిన నాయకుడు ఇంకొకడు ఎదగకూడదు, ఆ స్థాయికి ఎవడు రాకూడదని ఎవరు పైకి వెళ్ళినా వాడిని వెనక్కి లాగడం, వాడిని కిందకి దించడం, అంటే వాళ్ళకి పోటీగా లోకల్గా స్థానికంగా ఎవరు ఎదగకూడదు. ఆ విషయంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు, 100% సక్సెస్ అయ్యారు, ఎందుకంటే ఎవరు రాలే. సో లక్ష్మీపార్వతి వచ్చింది. కొన్ని లక్ష్మీపార్వతి అయిపోయిన తర్వాత అయినా ఎవరు స్థానికంగా రావాలి కదా, వాళ్ళు రాలి. అప్పుడు ఎవరు వచ్చారు, ఎవరు ఇంకొక ఆయన మనకి గొర్రె హరిబాబు నాయుడు గారు అండి. గొర్రె హరిబాబు నాయుడు గారు 2 టైమ్స్ చేశారు, ఆయన నాన్ లోకలేనండి. ఆ తరువాతను శత్రుచర్ల విజయరామరాజు గారు వచ్చారు, ఆయన నాన్ లోకలే. ఇప్పుడు రెడ్డి సాయంత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈవిడ నాన్ లోకలే. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ నాన్ లోకల్ అనే వాళ్ళు గెలిస్తే ఉంటారండి,
ఓడిపోతే వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పిన ఈ పేరుల్లో ఏ నాయకుడికి కానీ మా నియోజకవర్గంలో సొంత ఇల్లు కానీ సెంటు భూమి కూడా లేదు, గజం భూమి లేదు ఎవరికి. జస్ట్ ఇది ఓసీ రిజర్వ్ కాబట్టి ఇక్కడ వచ్చి పోలీస్ గెలుస్తున్నారు అంతే. అలా కాదు, ఇది ఒక ఖాళీ ప్లేస్, ఇక్కడెవరు లేడు. ఒక పార్టీ కాలు ఉన్నారు, ఇంకో పార్టీ వేకెన్సీ ఉంది, ఆ వేకెన్సీలు మనం దూరిపోదాం. ఓకే, ఆ వేకెన్సీకి వెళ్ళిపోదాం అంతే. అది ఎందుకు ఏమిటి ఎలాగంటే ఏం లేదు. ఇంకా ఈ ఆలోచించిన తర్వాత ఒకటి స్థానిక నాయకత్వం బలపడాలి, రెండోది వారసత్వ రాజకీయాలు ఉండకూడదు. ఏపీ రాజకీయాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది, కొత్తగా ఉందా లేకపోతే మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి, నచ్చాయా నచ్చలేదు రాజకీయాలు? ఇందులో నచ్చడం నచ్చకపోవడం అని లేదండి. రాజకీయాలు అనేవి అంటే ఒక విషయం మీకు వాస్తవంగా చెప్తున్నా, ఈ రాష్ట్రం ఏమైపోతుందని కానీ ఈ దేశం ఏమైపోతుందని కానీ ఎవరు ప్రధానమంత్రి అవుతారు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్న ఆలోచన నాకు లేదండి. నా ఆలోచన వరకు మా పాతపట్నం నియోజకవర్గ పరిధిలోనే ఉంది నా ఇది పాతపట్నం నియోజకవర్గం దీని అభివృద్ధి. ఎందుకంటే పార్టీలు అనేవి కొన్ని పాలసీలతో మేనిఫెస్టో చేసుకుని ఆ పార్టీలు వస్తాయి. అవును, అన్ని పార్టీలు మంచివే. ఇప్పుడు ఏ పార్టీ మంచిది కాదని చెప్తానండి. 50 ఏళ్ళు ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రూల్ చేసిందండి, రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ. దేశం మొత్తం కాషాయమయం చేసుకుంటాం అనుకున్న బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్ రాదు. ఇప్పుడు ఎవరికి పోటీ, ఇండివిజువల్ పోటీ. అవును, కాంగ్రెస్ పార్టీకి కూడా డిపాజిట్ రాదు. గత ఎలక్షన్లో స్టేట్ డివిజన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు అపోజిషన్లో ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలవలేదు డిపాజిట్ రాదు అంటే కాంగ్రెస్ పార్టీ మంచిది కాదన్నా? పోనీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనాడంటే తెలుగుదేశం మంచిది కాదా? అప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు మంచివాడు కాదు? ఇది కాదండి. వాస్తవంగా ఏంటంటే ప్రజల కోరిక మేరకు ఏ రాజకీయ పార్టీ అయితే తన సిద్ధాంతాన్ని మార్చుకొని ప్రజావసరాలకు అనుగుణంగా మేనిఫెస్టోను తయారు చేస్తుందో ఆ పార్టీకి అధికారం వస్తుందండి, అది ప్రజల నిర్ణయం. 2024లో అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకనుకున్నారు, ఇప్పుడు మన రాజకీయాలన్నీ పూర్తిగా మారిపోయాయి, మీ 2014 ఉన్నట్లేవు ఇప్పుడు రాజకీయాలు. ఇలాంటి సిచ్యువేషన్లో సీఎంకి వచ్చి అనేది అన్ని పార్టీలకి ఇంపార్టెంట్, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏ పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారు, పోటీ చేస్తారు ముందే చెప్పండి. నేను పోటీ చెయ్యాలి అన్న దాని మీద నాతో పాటు కొంతమంది నా సపోర్టర్స్ కానీ వెల్ విషర్స్ ఉన్నారండి. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మనం పోటీ చేద్దాం అనేది అయితే నిర్ణయం. అలా వచ్చారు, వచ్చారు అంటే ఆ డిస్కషన్లో ఉన్నాం కానీ ఇంచుమించుగా మెజారిటీ ఆఫ్ పీపుల్ అయితే పోటీ చేయ ఇప్పుడు వరకు ఉన్నవాళ్ళు. ఓకే, ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ చెప్తే పోటీ చేయిస్తే బాగుంటుంది అన్న ఒపీనియన్తో అందరు ఉన్నారు, బట్ ఫైనల్ డిసిషన్ ఇంకా మేము తీసుకోలేదు. అయితే మీరు ఇప్పుడు అన్నారు 2024 లైఫ్ అండ్ డెత్ సమస్య అన్ని పార్టీలు కానీ, అది వాస్తవం అండి, 200% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్ర రాజకీయాలు ఎలాగున్నాయంటే పక్క రాష్ట్రం తమిళనాడు టైప్లో అంటే పర్సనల్ లెవెల్లో కూడా వెళ్ళిపోతున్నాం. అవును, మంత్రులు వాదనలు కానివ్వండి, అంటే లాంగ్వేజ్ కూడా అంత అంటే డిగ్నిఫైడ్గా లేదు, రాజకీయాలు మొత్తం మారిపోయి విలువలతో కూడిన రాజకీయాలు అనిపించలేదు. అవును, కానీ ఏదేమైనా తప్పదు కదా, రెండు పార్టీలు ఉంటే ఆటోమేటిక్ ఒక పార్టీ అధికారం రావాల్సిందే. ఇక్కడ ఇంకో పార్టీ ఓడిపోవాలి, ఒక పార్టీ గెలవాలి. అవును, అది ఈ పరిస్థితిలో అన్ని పార్టీలు బాగా వాళ్ళ శక్తి మేరకు మ్యాక్సిమం ట్రై చేస్తారు, అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు అన్ని పార్టీలు. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ పార్టీ రాదు అనేది నేను చెప్పలేను, కానీ నా వరకు నేను పోటీ చేయాల్సి వచ్చి ఏ మీరు అంటున్నారు ఇండిపెండెంట్గా అయితే కష్టం కదా అని అంటే ఇండిపెండెంట్గా నిజంగా తట్టుకోవడం కష్టమైన పని, దాన్ని నేను కాదనటంలో. ఎందుకంటే ఆర్థికంగా కానీ అంటే అన్ని రకాలుగా కూడా ఈరోజు రాజకీయాలు అంత కాస్ట్లీ ఎఫ్ఐఆర్ వాస్తవంగా చెప్పాలంటే డబ్బుతో ముడిపడి ఉన్నది. నా వరకు నేనేమంటానంటే మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ డెమోక్రటిక్ వేలో మెజారిటీ ఆఫ్ పీపుల్ మనం పలాన్ పార్టీకి వెళ్దాం అని నిర్ణయిస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి మా అందరితో వెల్ విషర్స్తోనూ కార్యకర్తలు అందరితో మాట్లాడి వాళ్ళ నిర్ణయం మేరకు ఆ అవతల పార్టీ కూడా ఎలాంటి ఒపీనియన్ నా మీద ఉంటా తెలియదు కదా, వాని రెండింటిని బ్యారేజ్ చేసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీరు కాపు నాయకులు నెక్స్ట్ పాతపట్నంలో కొంచెం ఫేమ్ సంపాదించుకుంటున్నారు కదా, ఇప్పుడు రాజకీయాలు చూస్తున్నారు, రాజకీయం మొత్తం కూడా కాపుల చుట్టా తిరుగుతూ ఉంది, కాపు కమిటీ చుట్టూ తిరుగుతూ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్గా టార్గెట్గా చేసుకుంటా కూడా మంత్రులు కానివ్వండి, సభలు పెట్టడం కానివ్వండి, కాపు సంఘాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏకమయ్యి
2024లో పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కాపులందరూ సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి ఒక విశ్లేషకులు కానివ్వండి, కొంతమంది నాయకులు బహిరంగంగానే చెప్తున్నారు. మీరు ఎలా చూస్తారు చెప్పండి దీన్ని? సార్, ఒకటి, ఈ రాష్ట్రంలో మీరు ఒక జర్నలిస్ట్గా మీకు తెలియదు కాదు, 4-5% ఒక కమ్యూనిటీ ఉంది, ఇంకో కమ్యూనిటీ 4-5% ఉంది. ఈ రెండు కమ్యూనిటీలు ఇంతవరకు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నాయి. రాష్ట్రంలో కాపుల కమ్యూనిటీ పర్సెంటేజ్ మోర్ దాన్ 20-30% అంత ఉంటుందని నేను అనుకుంటున్నాను. హైయెస్ట్ కమ్యూనిటీ. కానీ ఈ కమ్యూనిటీలో ఒక యూనిటీ అంటూ లేదండి. అంటే వీళ్ళు ఒకరి మీద ఆధారపడమే తప్ప స్వతహాగా మేముందాం అన్నది లేకపోవడం, ఆర్థికంగా కూడా కాపు కమ్యూనిటీ మిగతా వాళ్ళకి అంత స్ట్రాంగ్గా లేరు అనే నా వ్యక్తిగత అభిప్రాయం. నేను అంటే ఎవరు ఎంత స్థాయిలో ఉన్నారని నేను చెప్పను, కానీ అలాంటప్పుడు యాక్చువల్గా చిరంజీవి గారు పార్టీ పెట్టిన ప్రజారాజ్యం పార్టీలోనే చాలా మార్పు రావాల్సి వచ్చింది. అవును, కానీ ఆ రోజు కూడా చిరంజీవి గారికి ఎంతమంది సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది, అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆర్థికంగా ఈ కమ్యూనిటీ అంత బలంగా లేదండి. ఈ కమ్యూనిటీ ఇంకొకటి, అది లేకపోవడం కూడా ఒక కారణం ఏంటంటే ఒక యూనిటీ కూడా లేదు దీంట్లో. ఇప్పుడు ఒక బలవంతుడు ఉండి వాడి దగ్గర 10 మంది బలహీనులు ఉంటే ఆ బలవంతుడు ఆడిస్తాడు బలహీనులు. ఇదే జరుగుతుంది. అంతే, కాపు కమ్యూనిటీ అవుతారు నమ్ముతున్నారా 2024లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని? ఏమన్నా కాపులంతా ఇవి సపోర్ట్ చేస్తే అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? అంటే ఇక్కడ ఒకటండి, ఈరోజు మనం ఈక్వేషన్ కోసం మాట్లాడలేదు, ఎందుకంటే ఎలక్షన్ 1.5 ఇయర్ స్టే టైం ఇంకా ఉందా. దీంట్లో ఏం జరుగుతుంది అంటే అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్ ఏదైతే 2024 లైఫ్ అండ్ డెత్ అండి ఆల్ పార్టీస్. ఇప్పుడు ఫెయిల్ అవ్వను ప్రధానంగా ఈ రెండు రూలింగ్ పార్టీకి అపోజిషన్ పార్టీకి అయితే లైఫ్ అండ్ డెత్. వాళ్ళు గెలిస్తే వీళ్ళు ఉంచరు, వీళ్ళు గెలిస్తే వాళ్ళు ఉంచరు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, కేసులు, కోర్టులు ఇవన్నీ ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయారు ఇంకా అంటే జరుగుతుంది, చూస్తాను. అవును అవును, ఇప్పుడు జరిగిందైనా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఎయిర్పోర్ట్కి వచ్చి దిగితే వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి ఆయన బయటికి పంపించేసాను, రానివ్వలేదు. గుర్తుందో లేదో మీకు? దానికి ఒక రీజన్ కూడా ఉంది కదా. ఒకటైంది, అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వస్తే ఈయన్ని కూడా అక్కడి నుంచి అలాగే పంపించేసింది. అవును, అంటే ఇది ప్రతీకారం అనుకోవాలా నిజంగా రీజనింగ్? అవన్నీ అంటే నా వరకు నేనేం ఆలోచిస్తానంటే, ఓకే వాళ్ళు పార్టీల పరంగా గవర్నమెంట్ ఫార్మేషన్ ఇవన్నీ ఉంటాయి, ఏదో పెద్ద పెద్ద వాళ్ళు అంటే మేధావులు మనకంటే పెద్ద నాయకులు ఆలోచించిన విషయాలండి. నా వరకు మీకు అదే చెప్తున్నా, పాతపట్నం చుట్టూ తిరుగుతూ ఉంది. ఎగ్జాక్ట్లీ, నో అదర్ డీవియేషన్. చివరిగా మీ పాతపట్నం ప్రజలకి నెక్స్ట్ 2024లో ఒకళ్ళు మీరు పోటీ చేస్తే ఇండిపెండెంట్గా కానివ్వండి, ఏ పార్టీ కానివ్వండి, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పదలుచుకున్నది మీకు మేనిఫెస్టో అంటే, ఇప్పుడు అన్ని పార్టీలు మేనిఫెస్టోలు ఎలక్షన్ ముందు ఇస్తారండి, అది రాష్ట్రం మొత్తం దృష్టిలో పెట్టుకుని ఇచ్చే మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చింది. అవును, నేను ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, పాతపట్నం నియోజకవర్గానికే నేను మేనిఫెస్టో ఇచ్చా. ఎందుకంటే మిగతా విషయాలని రాష్ట్రంలో, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, తెలుగుదేశం గవర్నమెంట్లో కొన్ని పథకాలు ఉన్నాయి, వైఎస్ఆర్ గవర్నమెంట్లో కొన్ని పథకాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ లోకల్ ఎమ్మెల్యే గెలిచినా ఓడినా ఆ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇక్కడ అందుతాయి. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గెలాల్సిన అవసరమే లేదు దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు లోకల్గా, తెలుగుదేశం వాళ్ళకి ఈ పథకాలు అందట్లేదా? అందరికీ అందుతున్నాయి. గతసారి వైఎస్ఆర్ పార్టీలో గెలిచి తెలుగుదేశంకి పార్టీ అధికార పార్టీలు ఉంటేనే పనులు అవుతాయి, అపోజిషన్లు ఉంటావు అని ఆయన పార్టీ మారినప్పుడు తెలుగుదేశంకి వెళ్ళినప్పుడు అప్పుడు వైఎస్ఆర్ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా పథకాలు వచ్చాయి. అంటే దేశం ఒక యూనిట్ అండి, ఈ యూనిట్కి ప్రధానమంత్రి లీడ్ చేస్తాడు. అంటే మీకు తెలియదు, జర్నలిస్టే మీకు తెలియదు కాదు, ఈ దేశం ప్రధానమంత్రి ఒక్కడు మొత్తం దేశాన్ని కంట్రోల్ చేయలేక రాష్ట్రాలుగా విభజిస్తారు. ఈ రాష్ట్రాలకి చీఫ్ మినిస్టర్, ఈ చీఫ్ మినిస్టర్లు ఏం చేస్తారు, మొత్తం కంట్రోల్ చేయలేరు కాబట్టి జిల్లాలుగా విభజించారు, జిల్లాలో కలెక్టర్ను పెట్టారు. కలెక్టర్ ఏం చేస్తాడు, ఇంకా ఇది బర్డెన్ అవుతుందని రెవెన్యూ డివిజన్స్ నుండి మండలాలు, ఈ మండలాల నుండి గ్రామ పంచాయతీ. అంటే ఇది పరిపాలన సౌలభ్యం కోసం పెట్టుకున్నవని. ఇవి పెట్టుకున్నప్పుడు ఒక పాలసీ పైన తీసుకుంటే ఆ పాలసీ ఇంప్లై అంటే అలాగ డౌన్ వాళ్ళు ఇక్కడ వరకు రావాలి, అది వచ్చింది. అక్కడ ఏంటంటే ప్రజలకు నేనేం చెప్తాను అంటే,
ఇప్పుడు ఎగ్జాంపుల్ మేకింగ్ కూడా చెప్పాలి. మొన్న నేను ప్రచారంకి వెళ్తున్నప్పుడు ఒక క్యాండిడేట్ స్ట్రాంగ్గా చెప్పాడు, నేను వైఎస్ఆర్ సార్, చాలా బల్లగుద్ది మరీ చెప్తాను నేను వైఎస్ఆర్. అలాగే ఇంకో తెలుగుదేశం అభిమాని అంటే నేను టీడీపీ, జనసేన వాళ్ళే, నేను జనసేన యూత్ సార్, మేమంతా జనసేన. ఇందులో ఎవరిని తప్పుపట్టడానికి ఏం లేదండి, వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. వాళ్ళకి నేను ఒక క్వశ్చన్ అడిగాను, వైఎస్ఆర్ ఒకటి జస్ డెఫినెట్గా నువ్వు వైఎస్ఆర్ సపోర్ట్ చేయి, నేను తప్పు పట్టడం లేదు. మీ వైఎస్ఆర్ పార్టీ ఫలానా క్యాండిడేట్కి టికెట్ ఇస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిట్టింగ్ ఎమ్మెల్యే అనుకుందాం, నువ్వు ఓటు చేస్తావా, ఓటేస్తావా? అబ్బే బాబే అలాగే నేను అయ్యింది సార్, నాకు నచ్చలే. తెలుగుదేశం వాడికి కూడా అదే, తెలుగుదేశం పార్టీలు ఇద్దరు మనుషులు పోటీ పడుతున్నారు, మీరు ఈయనకేస్తూ ఓటేస్తారా ఆయనకేస్తూ ఓటేస్తారు? ఆయనకేస్తూ ఓటేస్తాం. అయితే మరి ఈయనకి టికెట్ ఇస్తే ఏం చేస్తారు? ఆయనకైతే నేను అయ్యాను సార్. ఓ బాగుంది, జనసేన వాడికి అడిగా, అసలు మీ క్యాండిడేట్ ఎవరు? గతసారి ఫలానా రెండు సార్ అని చెప్పి, గతసారి ఇప్పుడు ఎవరు అని సార్? నేను ఎవరు క్యాండిడేట్ అంటే సరిగ్గా చెప్పలేకపోయినాడు, అలాంటప్పుడు మీరు మా పార్టీకి ఎందుకు రాకూడదు అని అబ్బాయి అడగడం కూడా జరిగిందండి. సరే నేనేం చెప్పానంటే, ముగ్గురికి కూడా ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కానీ ఓటర్ కానీ, టీడీపీ ఓటర్ కానీ, జనసేన ఓటర్ కానీ, ముగ్గురికి కూడా ఇండివిజువల్ వేరువేరు సందర్భాల్లో కలవడం జరిగింది. వీళ్ళ ఒపీనియన్ ఏంటంటే, వీళ్ళ మనసులో ఒకటి ఉందండి, వీళ్ళ మైండ్ ఒకటి చెప్తుంది, అంటే సింక్రనైజ్ అవ్వట్లా వీళ్ళ మనసుకి వీళ్ళ మైండ్కి. వీళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, సరైన క్యాండిడేట్ కావాలా అని ఉంది, కానీ పార్టీ అభిమానం ఉంది. అలాగని చెప్పి పార్టీ బలవంతంగా వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్కి వేస్తే వాళ్ళు ఓటేయరు. పార్టీ వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్కి ఇస్తేనే వాళ్ళు పార్టీతో ఉంటారు, క్యాండిడేట్ కూడా వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఏది ఇంపార్టెంట్, ఫస్ట్ ఏది చూస్తున్నట్టు వాళ్ళు ఇండివిజువల్గా వేరు వేరు వాళ్ళకి అడిగాను, క్యాండిడేట్ని చూస్తున్నాం సార్. అప్పుడు నేను అడిగాను, అసలు ఉన్న పోటీ చేస్తామనుకున్న క్యాండిడేట్లు అందరికంటే బెస్ట్ క్యాండిడేట్ ఎవరు? మీరే సార్ అని. నాకు సపోర్ట్ చేయండి అయ్యా, సింపుల్ నేను అడిగింది, నాకు సపోర్ట్ చేయండి. అంటే మీ ఆలోచన ఏంటంటే ముగ్గురు కూడా అన్ని పార్టీలకు ఎవరు అయినప్పుడు అన్ని పార్టీలు లేదు, అది పబ్లిక్ ఒపీనియన్ అండి. అవును, ఈరోజు నేను చెప్పడంటారంటే అందులో మీకు లీడ్ వచ్చిందంటే. ఎస్ సార్, అవునండి, పోల్ పెట్టారు ఛానల్, లోకల్ ఛానల్లో పెడితే అందులో మీకు లీడ్ వచ్చిందని విన్నాను నేను. లీడ్ వచ్చింది, నా దగ్గరలో కూడా ఎవరు లేరు వాస్తవంగా. 38% ఎంత వచ్చిందండి? 38% వచ్చినట్టు ఉంది కదా. నాకు 38% వచ్చింది, తర్వాత ఆయన 33 అయితే వచ్చింది. అయితే వాళ్ళందరికీ ఒక పార్టీ అంటూ సింబల్ ఉందండి. నాకైతే ప్రస్తుతానికి ఇండిపెండెంట్, ఏ పార్టీ సింబల్ లేదు నాకు. వస్తుందా త్వరలో ఏ పార్టీ రాబోతుంది? అది చెప్పాను కదా, మా వాళ్ళు, మా కార్యకర్తలు అంటే మా సపోర్టర్స్, తర్వాత అట్ ద సేమ్ టైం అవతల పార్టీ కూడా. మా ఇప్పుడు నాకేం లేదండి, నాకు పర్సనల్ డిమాండ్స్ అంటూ ఏమి లేవు. నా డిమాండ్స్ అన్నీ పాతపట్నం నియోజకవర్గానికి ఉన్న సమస్యలే నా సమస్యలు. అన్ని ఏ రాజకీయ పార్టీ అయినా మేము లేదు, నువ్వు చెప్పిన పాయింట్స్ కరెక్టే, ఓకే బాగానే ఉంది, నువ్వు మా పార్టీకి వచ్చి చేరితే మేము తీరుస్తాము అని అంటే మా వాళ్ళతో కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి రావడానికి నాకు ఏదైనా పార్టీకి వెళ్ళడానికి నాకేం అభ్యంతరం ఏం లేదండి. నేను ఇండిపెండెంట్గా అంటే నాకు తెలుసు ఇండిపెండెంట్ అనేది చాలా కష్టం అని. సో ఇప్పుడు ఈ ముగ్గురికి నేను చెప్పింది అదే చెప్పాను, ఏంటంటే మీరు నాకు సపోర్ట్ చేయండి. అప్పుడు వాళ్ళు నిజమే కదా మనం ఆయన అన్నదాన్ని తప్పేం, ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ అనుకున్న క్యాండిడేట్ ఓటర్ ఎవరు ఉన్నాడో వీడికి అడిగాను, నీకేమైనా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డితో లింక్ ఏమైనా ఉందా, కలవగలవా? లేదు. టీడీపీ వాడికి, చంద్రబాబు నాయుడు గారితో మీరు ఏమైనా కలవగలరా? లేదు సార్. జనసేన వాడికి అడిగాను, పవన్ కళ్యాణ్ గారితో మీరు కలవగలరు? లేదు సార్. మరి మీరు ఎవరికి కలవగలరా? మీకుండే ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే మీకు అనుకూలమైన వాడు అవ్వాలి. సహజంగా తర్వాత పార్టీ ఎలాగ ఉంటారు అంటే, మీకు ప్రభుత్వానికి, మీ నాయకుడికి, ప్రభుత్వం అంటే మీ నాయకుడికి మధ్య సంధానకర్త మీ ఎమ్మెల్యే. సో మీ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది ఉన్న వాళ్ళు ఒకటి. నేను ఇంకో క్వశ్చన్ కూడా వాళ్ళకి అడిగాను, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు క్యాండిడేట్స్ కదా, చాలామంది, ఒక సుమారు ఒక 6-7 మంది 8 మంది 10 మంది, ఎంతమంది అయినా అవరావచ్చు డెమోక్రసీలో, ఎవరైనా పోటీ చేయవచ్చు అర్హత క్వాలిఫికేషన్ క్రైటీరియా బట్టి. ఎమ్మెల్యే అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరూ అసలు ఎందుకు ఎమ్మెల్యే అవుతాం అనుకుంటున్నారు? ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇట్స్ అ క్వశ్చన్ వచ్చిన ప్రతి ఒక్కరు కరెక్ట్. మీరు ఏదైతే అనుకున్నారో సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.